ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న అత్యంత కీలకమైన చర్యల్లో ఒకటి నూట పదకొండు జీవో రద్దు అసలు ఈ జీవోలో ఏముంది ఇప్పుడు ఎందుకు దాన్ని రద్దు చేయాలనుకుంటున్నారు విపక్షాలు ఎందుకు దీన్ని తప్పుబడుతున్నాయి వ్యతిరేకిస్తున్నాయి పాలకపక్షం సమర్థింపు ఏంటి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గండిపేటగా పిలిచే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చెరువులు చాలా పెద్దవి వాటి చుట్టూ కూడా పది కిలోమీటర్ల దూరంలో వరకు గల నిర్మాణాలని నియంత్రించే జీవోనే నూట పదకొండు దీన్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు దీంతో ఈ చెరువుల భవిష్యత్తు ఎలా మారబోతుంది ఇక హైదరాబాదులకు వాటిని నీళ్లు అక్కర్లేదా అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి జంట జలాశయాలుగా ఇక్కడి వారు పిలిచే ఈ రెండు చెరువులు కూడా మానవ నిర్మితాలే పంతొమ్మిది వందల ఎనిమిది మూసీ వరదల తరువాత నిజాం రాజు అప్పటి ప్రఖ్యాత మన ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి మూసీ నదిపై సమగ్ర నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు అందులో భాగంగానే ఈ జలాశయాలు నిర్మించి వరద నీటిని నిల్వ చేస్తూనే భాగ్యనగరానికి తాగునీరు అందించే ఏర్పాటు చేశారు దాదాపుగా వందేళ్ల నుంచి ఈ జలాశయాలు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరుస్తూ వచ్చాయి ఇక ఈ జీవో నూట పదకొండు ప్రభుత్వ సొంత ఆలోచన కాదు పరిశ్రమల ఏర్పాటుపై సరైన నిబంధనలు లేని అమలు కాని రోజుల్లో పంతొమ్మిది వందల తొంభైల మధ్యలో ఇది ఏర్పడింది సురాణా ఇండస్ట్రీస్ అనే సంస్థ హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కాస్ట్రాయిల్ కాంప్లెక్స్ అనే టెక్నాలజీని తీసుకుని దాని తయారీ పరిశ్రమను గండికోట దగ్గర ఏర్పాటు చేసింది అక్కడ వారి సొంత స్థలం ఉండటంతో ఫ్యాక్టరీ కట్టారు కానీ అది రసాయన పరిశ్రమ కావడంతో హైదరాబాదుకు తాగునీరు ఇచ్చే గండిపేట దగ్గర రసాయన పరిశ్రమ నిర్మించకూడదు అంటూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ ఎంవి నాయుడు హైకోర్టుకు వెళ్లారు కానీ హైకోర్టు తీర్పు పరిశ్రమకు అనుకూలంగా వచ్చింది దీంతో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించింది జంట జలాశయాల చుట్టూ నిర్మాణాలపై కఠిన ఆంక్షలు పెట్టాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది అప్పట్లో సిసిఎంబి కూడా అక్కడ ఒక ల్యాబ్ను నిర్మించింది కానీ తర్వాత దాన్ని అక్కడి నుంచి మార్చేసింది ఇలా సుప్రీం తీర్పుకు అనుకూలంగా జీవో నూట పదకొండు వచ్చింది అనేది పర్యావరణవేత్తలు చెబుతున్న విషయం ముందుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జీవో నూట తొంభై రెండు తెచ్చారు దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో సవరించి జీవో నూట పదకొండుగా మార్చారు దీని ప్రకారం ఆ చెరువుల పరిధిలోని లేఅవుట్లలో అరవై శాతం ఖాళీ స్థలమే వదలాలి కంఠం మినహా మిగిలిన చోట్ల భూమిలో పది శాతమే నిర్మాణాలు ఉండాలి చుట్టుపక్కల క్రిమిసంహారక మందుల వినియోగంపై పరిశీలన ఉండాలి జీ ప్లస్ టూ అంతస్తుల కంటే ఎక్కువ నిర్మాణాలు చేయకూడదు ఇలా ఆ జీవోలో చాలా నిబంధనలు ఉన్నాయి ఒకప్పుడు హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలకు ఈ చెరువుల నీరే వెళ్ళేది కానీ కృష్ణా గోదావరి నీరు అందుబాటులోకి వచ్చాక వీటి ప్రాధాన్యత కాస్త తగ్గిందని చెబుతారు అయినప్పటికీ నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది అలాగే వరద నీటి నిల్వ సామర్థ్యం కూడా ఉంది ఇప్పటికీ ఈ చెరువులు పచ్చగా కాలుష్యానికి దూరంగా ఉన్నాయి మొత్తం ఏడు మండలాల్లోని ఎనభై మూడు గ్రామాల్లో భూముల వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి ఈ జీవో వల్ల శంషాబాద్ మండలంలోని నలభై ఏడు గ్రామాలు మొయినాబాద్లోని ఇరవై గ్రామాలు చేవళ్లలో ఆరు శంకరపల్లిలో మూడు రాజేంద్రనగర్లో మూడు షాబాద్లో రెండు కొత్తూరులో ఒక గ్రామంపై ఈ జీవో ప్రకారం ఆంక్షలు ఉన్నాయి అయితే హైదరాబాద్ శివార్లలో భూముల ధరలు ఎంత పెరిగినా ఈ జీవో అమల్లో ఉన్న గ్రామాల్లో మాత్రం భూముల ధరలు పెరగలేదు ఈ జీవో కారణంగా అక్కడ భూములు కొనడానికి ఎవరు ఆసక్తి చూపించట్లేదు అంతేకాదు కొన్నవారు కూడా జీవో గురించి తెలిసి వారే భూముల ధరల విషయంలో చాలా తేడా ఉండేది దానికి తోడు గ్రామాల్లో నిర్మాణాల విషయంలో చాలా కఠినమైన నిబంధనలు అమల్లో ఉండేవి అవి కూడా స్థానికులకు నచ్చలేదు దీంతో ఆయా గ్రామాలకు చెందిన వారు జీవో వ్యతిరేక పోరాట సమితిగా ఏర్పడ్డారు అంతేకాదు ఈ ఎనభై మూడు గ్రామాల వారు రెండుసార్లు ఆ జీవోకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు కానీ రియల్ ఎస్టేట్ భూములు చేతులు మారడం వంటి వాటిని పక్కన పెడితే పర్యావరణం పరంగా ఆ రెండు జలాశయాలు అత్యంత కీలకమైనవిగా చెప్తారు మూసి ప్రవాహం వరద నియంత్రణ పరంగా తాగునీటి సరఫరా పరంగా భూగర్భ జల కాలుష్యం పరంగా అనేక రకాలుగా వీటి పరిరక్షణ అత్యంత ముఖ్యం అనేది పర్యావరణ శాస్త్రవేత్తల మాట కుండపోత వానలు వరదల నుంచి కాపాడేవి ఇవే వాటి చుట్టుపక్కల అక్రమ కట్టడాలను ఆపకుండా జీవోనే తీసేస్తే అది ప్రమాదమే అంటున్నారు వారు హైదరాబాద్కు ఎంత నీరు కావాలి రానున్న దశాబ్దాల్లో నీటి లభ్యత ఎలా మారుతుంది నది నీరు ఎలా వస్తుంది దానికి ఏర్పాట్లేంటి ఈ లెక్కన అధ్యయనం చేస్తే ఇటువంటి నిర్మాణాలు తీసుకోరు అంటున్నారు పర్యావరణవేత్తలు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఈ జీవో ఎత్తేయాలంటూ ప్రయత్నించారు కానీ కుదరలేదు అందుకే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అంటే జీవో మొత్తం ఎత్తేయకుండా మధ్య మార్గంగా ఒక పరిష్కారం కనిపెట్టే యోచనలో ఉంది మొత్తం నిర్మాణాలు అనుమతించకుండా గ్రీన్ జోన్ తరహా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది ఈ జీవో పరిధిలో దాదాపుగా ఐదు వందల ముప్పై ఎనిమిది చదరపు కిలోమీటర్ల భూమి ఉంది ఇది హైదరాబాద్ నగర విస్తీర్ణం కంటే కాస్త తక్కువ ఈ జీవో తీసేస్తే దాదాపుగా లక్ష ముప్పై రెండు వేల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుంది అని ఒక అంచనా అంటే తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి కోసం సేకరించిన భూమి కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ ఈ భూమిలో ప్రభుత్వానికి చెందినదే పద్దెనిమిది వేల ఎకరాలకు పైగా ఉందట దీంతో హైదరాబాద్ విస్తరణ అవకాశం కూడా బాగా పెరుగుతుంది దీన్ని జీవో సడలింపు వెనుకొన్నటువంటి మరో కారణంగా చెబుతున్నారు జీవో ఉన్నప్పటికీ వాస్తవానికి ఆ ప్రాంతంలో చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అనేక రాజకీయ వివాదాలు వచ్చాయి అటు గ్రామస్తులు వ్యాపారుల పోరాటం జాతీయ హరిత ట్రైబ్యునల్ వరకు వెళ్ళింది ఈ జీవోను సమీక్షించడానికి ఎన్జిటి మూడేళ్ల క్రిందటే ఒక నిర్ణయం తీసుకుంది జీవో విడుదల చేయటమే ఒక అశాస్త్రీయంగా జరిగిందని మరోవైపు స్థానికులు వాదిస్తున్నారు చెరువులతో సంబంధం లేని దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా ఈ జీవోలో కలిపారని సరైన సర్వే జరగలేదని వారు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా మిగిలిన హైదరాబాద్తో సమానమైన పట్టణీకరణ తమ ప్రాంతంలో లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తిగా జీవోను గనక ఎత్తేస్తే ఈ రెండు చెరువులు మరో హుస్సేన్ సాగర్ లా తయారవుతాయని పర్యావరణవేత్తలు ఆందోళన ఇక జీవో వల్ల వ్యవసాయానికి సమస్య లేదు కేవలం భూ వ్యాపారం కోసమే ఆ జీవోను తొలగిస్తున్నారు అనేది విపక్షాల వాదన మొత్తంగా వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ చెరువులు పర్యావరణవేత్తలు చెబుతున్నట్లుగా వరో హుస్సేన్ సాగర్లా మారిపోతాయా జీవో ఎత్తేస్తే లేక ప్రభుత్వం చెబుతున్న దాన్ని బట్టి పెద్దగా నష్టం జరగదా అనేది కాలమే సమాధానం చెప్పాలి మరోవైపు విపక్షాలు చేస్తున్న విమర్శల ఆధారంగా చూస్తే అక్కడ ఆల్రెడీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే భూముల్ని ఆల్రెడీ కొనుగోలు చేసేస్తున్నారని కాబట్టి ఈ జీవోను ఎత్తేసి తద్వారా వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార వృద్ధి పొందడానికి ఈ స్వార్థ ప్రయోజనాలకి ఇదంతా చేస్తున్నారనేది రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి విమర్శలు ఇక మీరు మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్